ఉపాధ్యాయులు మన ఉపాధ్యాయుల సమావేశానికి మన జిల్లా సారథి గవర్నర్ పెద్దలు చేసినటువంటి స్వాగతం. ఇక జస్ట్ మనకు ఈరోజు ఆల్మోస్ట్ ఎయిత్ కాబట్టి మనందరూ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఇచ్చినటువంటి మహిళా ఉపాధ్యాయులకు అందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా మీ ఇంటి నుంచి. మరి ఈ ఎయిత్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు 5 డేస్ కంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఆల్మోస్ట్ 2nd Saturday సండే కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా వర్కింగ్ డేస్ గా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సబ్జెక్ట్ నుంచి స్కాండిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖర్చు చేసుకున్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి టీచర్స్ అందరూ స్వాగతం పలుకుతూ మేడం గత మీటింగ్స్ కూడా చాలా సార్లు రివ్యూ చేసుకోవడం జరిగింది. అనేక స్థాయిలో మీటింగ్ అనేటువంటిది జరగడం జరిగింది. ఒకసారి జిల్లా స్థాయిలో, తర్వాత వచ్చేసి మండల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులతో, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్, తర్వాత మరి ఉపాధ్యాయులతో కలెక్టర్ గారితో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి రివ్యూ చేస్తూ ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా మంచి రిజల్ట్ సాధించినప్పటికీ మరి ఈసారి కూడా మరి ఏదైతే మనం బెస్ట్ రిజల్ట్ అనేటువంటి అందరికీ ఈరోజే మనకు మహిళలను గుర్తు చేసుకుంటాం. కానీ అలా కాకుండా సగభాగం ఉన్న వాళ్ళు మరి మనం ఏదైతే పురుషులు ఉన్నారో ఎప్పుడైతే ఇంటి ఇళ్ళని కాపాడుకుంటామో అప్పుడే మీ ఇల్లు కూడా బాగుంటుందని నమ్మి మొదటి వ్యక్తి నేను. కాబట్టి మరొకసారి మహిళా మనులు, టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఇచ్చే స్నేహితులు అందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు మీకు తెలుసు ఎస్ఎస్సి రిజల్ట్స్ పైన ఇప్పుడే డిఓ గారు మీకు చెప్పినారు. సో లాస్ట్ టైం 97.56% రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈ మండలాల్లో కొంత లాస్ట్ టైం కొంత ఇన్కన్వీనియన్స్ అయినా కానీ, ఛాలెంజింగ్ ఇష్యూస్ అయినా కానీ మరి మీరందరూ నిలబడి మీరు ఏదైతే ఇయర్ లాంగ్ మీరు కష్టపడ్డారో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి విశ్వాసంతో ఎఫ్ఐఆర్ బుక్ అయినా కానీ మరి ఇక్కడ రిజల్ట్స్ ఎక్కడ తగ్గలేదు. సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్స్ మీ యొక్క స్టూడెంట్స్కి గత సంవత్సరం చేయించారు. సో అదే ఉరబడి ఈసారి కూడా ఐఎమ్ రెడీ టు ఎక్స్టెండ్. అందుకనే ఈరోజు షార్ట్ మీటింగ్ కాబట్టి జస్ట్ అట్లా మీకు ఇంకేమైనా లాస్ట్ మినిట్లో అప్రిహెన్షన్, అనుమానాలు, సపోర్ట్ కావాలంటే మీరు అడిగితే ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సో అందుకని అదొక అంశం. రెండవది, ఇఫ్ ఐ రీకలెక్ట్ ఆర్ మీరు ఒకసారి గత స్మృతులని మీరు ఒకసారి నెమరేసుకుంటే మీరు చదివేటప్పుడు, నేను చదివేటప్పుడు మా యొక్క టీచర్లు, మీ యొక్క టీచర్లు కొంతమంది నాకు తెలియదు, పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు నాకు తెలియదు, ఈవెన్ పబ్లిక్ స్కూల్లో కూడా నైట్ ఆర్ట్ చేపిస్తారు. సో ఆ రోజు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా రేపు ఎగ్జామ్ ఉందంటే మరి ఈరోజు మధ్యాహ్నం నుంచో మార్నింగ్ నుంచో వచ్చేయమంటారు. ఈవినింగ్ అక్కడ సబ్జెక్ట్ టీచర్ ఉంటారు, పిల్లలు అక్కడే ఉంటారు, 12 వరకు చదివిస్తారు, మళ్ళీ 4 గంటలకు లేపుతారు, మళ్ళీ చదివిస్తారు, మళ్ళీ అన్ని స్టడీ చేసి ఇంటి పిల్లల్ని, మన పిల్లల్ని ఏ విధంగా పంపిస్తాము, ఆ విధంగా సబ్జెక్ట్ టీచర్స్ పంపిన టీచర్స్ కూడా ఉన్నారు. ఐ కెన్ రికలెక్ట్ ఈవెన్ రికలెక్ట్ మై టీచర్స్ నేమ్స్ ఆల్సో. రాఘవరెడ్డి గారు, వెంకరెడ్డి గారు, లక్ష్మణాచారి గారు, మధుసూదనాచారి గారు, ఈవెన్ నా అంటే అప్పుడు నాకు వారు చేసిన కార్యం కాబట్టి ఈరోజు నేను మీ ముందు ఉన్నాను. సో అట్లా ఎందుకే ఎవరైనా టీచర్స్ మీ విధంగా చేయగలిగితే ఆ రోజు జరిగే ఖర్చు కూడా మీ పాకెట్ నుంచి అవసరం లేదు, మేమిస్తాం మీరు మేమిస్తాం. అందుకని అలా ఎవరైనా టీచర్లు మీరు ఆ ఒక్కరోజు స్పేర్ చేసి స్కూల్లోనే ఉండి మరి పిల్లలు సన్నద్ధం చేస్తామంటే మరి ఆ విధంగా సపోర్ట్ సహకారం కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇది కూడా ఒకటి చేసుకుంటూ మరి మీరు ఆల్రెడీ కమిట్ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి, ఏముంది ఇక్కడ, ఏముంది లెఫ్ట్ సైడ్, హృదయం ఉంది, హృదయం కొట్టుకోవటం ఆగింది అనుకోండి ఏమైందని,
అక్కడ ఎవరున్నారు? దేవుడు. ఈ దేహం దేవాలయం అండి. ఈ దేహంలో దేవుడు ఇక్కడ 97.56% మనకు వచ్చింది లాస్ట్ రిజల్ట్స్ జిల్లాలో. అదే 2.44% ఏదైతే మిగిలిందో అడాప్షన్ ఆఫీసర్ రాలేదా? వచ్చింది. ఏమా ఎలా ఉంది? అన్నీ వస్తాయా? ఎట్లా ఏం చేస్తున్నారు? మా టీచర్లు ఏం చేస్తున్నారమ్మా? ఎలా ప్రిపేర్ చేపిస్తున్నారు స్టూడెంట్స్ కి? ఎన్నిసార్లు వెళ్ళావు? 2 టైమ్. ఎంత ఏం తెలుస్తుంది అమ్మా? నీ పరీక్ష రాయడానికి ఎన్నిసార్లు చదివి ఉంటావు? వెళ్ళండి, సపోర్ట్ చేయండి. హెడ్ మాస్టర్ గారు చెప్పండి. నాచుపల్లి అయ్యోనా ఎట్లా పడ్డారా? హెల్మెట్ పెట్టుకున్నారా లేదా? హెల్మెట్ పెట్టారు కాబట్టి సేఫ్. ధన్యవాదం. ఐ విష్ ఫర్ స్పీడీ రికవరీ. సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఓకే? వస్తుందా? డ్యూటీ చూశారు. ఎవరి ఎనీ డౌట్? ఫిజికల్ సైజ్, బయాలజికల్ సైజ్, ఏ ప్రాబ్లం లేదు. అయితే లేకపోతే ఏడా పైన కాదంటే ఫిజికల్ సైజ్. ఫిజికల్ సైన్స్ అంటే బయాలజికల్ సైజ్. అట్లా లేదు కదా? ఓకే రైట్. చెప్పండి. అందరి తరఫున చెప్తున్నారా? అందరి తరఫున చెప్తున్నారా? మీ ఒక్కరే చెప్తున్నారా? 100%. 100%.